టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా కొత్త కోచ్లు రాబోతున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లో ఒకరిగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు రోడ్స్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. టీమిండియాతో పనిచేయడానికి ఫీల్డింగ్ కోచ్ కోసం అప్లై చేసినట్లు జాంటీ రోడ్స్ తెలిపారు. ప్రస్తుతం టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా టీ దిలీప్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో దిలీప్ పదవీకాలం కూడా ముగియనుంది. అందుకే కొత్త ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ ఎంపికపై బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది. 2019లో కూడా భారత్ జట్టు ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బీసీసీఐ అతన్ని ఎంపికని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కొత్త కోచ్ ఎంపిక వార్త తర్వాత భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో టీమిండియాతో జాంటీ కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.